ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. సీఎం జగన్ నిర్వహిస్తున్న సభలు, రోడ్డు షోలకు జనం పోటెత్తుతున్నారు. మేమంతా జగనన్న వెంటే అంటూ నినదిస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ తన 5 ఏళ్లలో ఏం చేశారని ప్రజలు మళ్లీ ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా జగన్ మళ్లీ ఎందుకు రావాలో వైసీపీ నేతలు వివరిస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఏం మంచి పనులు చేశారో ఆధారాలతో సహా చూపిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2.5 లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను మీ గడప ముందుకి చేరుస్తున్నారు. 15,000 సచివాలయాల్లో 550కి పైగా ప్రభుత్వ సేవలు మీ ఇంటి ముందుకే తీసుకొచ్చారు. నాడు నేడు పేరుతో 17,000 కోట్లతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చారు. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్, బైజూస్ కంటెంట్, ట్యాబ్స్తో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. అలాగే అమ్మఒడి పథకంతో పిల్లల్ని బడికి పంపని ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు వేస్తున్నారు అని వివరిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 10,000కు పైగా విలేజ్ క్లినిక్లు అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచారు. 17 కొత్త వైద్యశాలలు నిర్మిస్తున్నారు. 58 నెలల్లో రాష్ట్రానికి 130 భారీ పరిశ్రమలు తెచ్చారు. 130 కోట్ల రూపాయలు పెట్టుబడులు సాకారం చేశారు. మత్స్యకారులకు అండగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ 4 పోర్టులు నిర్మిస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 130,000 సచివాలయ ఉద్యోగాలు, ఈ 5 ఏళ్లలో మొత్తం 2,21,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు అని పేర్కొంటున్నారు. ఇక 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కలిపి 22 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. ఇటు కేబినెట్లో, అటు నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అగ్రభాగం కల్పించారు. వెనుకబడిన వర్గాలకు డీబీటీ ద్వారా 270,000 కోట్లు అందించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు 31,40,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. గృహయజ్ఞం ద్వారా రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు 2.5 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి సృష్టించారు. అవినీతికి తావు లేకుండా 66 లక్షల మంది పింఛన్దారులకు 77,000 కోట్ల లబ్ధి చేకూర్చారు. రాష్ట్రంలో తాగు సాగునీటి ప్రాజెక్టుల కోసం 32,000 కోట్లు ఖర్చు చేశారు. రైతు భరోసాతో 52 లక్షల మంది రైతన్నలకు 31,000 కోట్లు సాయంగా అందించారు అని చెప్పుకొచ్చారు. ఇన్ని మంచి పనులు చేశారు కాబట్టే ముఖ్యమంత్రిగా జగన్ మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాలంటూ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడిస్తున్నారు.